కాపీ క్యాట్ అన్న వాళ్లే కోట్ల వ్యూస్ తో ఆ పాటల్ని హిట్ చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సినిమాలో పాటలన్నీ వరుసగా హిట్లే. అన్ని 10 కోట్ల వ్యూస్ దాటిన పాటలే. సరైన సినిమా పడితే సక్సెస్ దానంతట అదే వస్తుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ థమన్ చేసిన అలా వైకుంఠపురంలో సినిమా. థమన్ కెరియర్ లో ఈ సినిమా ఎలా హెల్ప్ కాబోతోంది? కాపీ క్యాట్ అన్నారు, అన్ని ఎత్తేసిన పాటలే అన్నారు, అసలు సొంతంగా ఒక్క పాట కూడా కంపోజ్ చేయలేడన్నారు. అన్నింటికీ హిట్ సాంగ్స్ తోనే సమాధానం చెప్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ టైం నడుస్తోంది. అల వైకుంఠపురంలో పాటలు సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఫస్ట్ రిలీజ్ అయిన సామజవరగమన సాంగ్ రికార్డు వ్యూస్తో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఏదో ఒక పాటేగా అన్ని హిట్ అవుతాయా అనుకున్నారు. బట్ అల వైకుంఠపురంలో సెకండ్ సాంగ్ రాములో రాముల రిలీజ్ అయ్యి ఫస్ట్ పాట రికార్డులు బద్దలు కొట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇలా వరుసగా రిలీజ్ అయిన మిగతా పాటలు కూడా అల్టిమేట్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఎక్కడ చూసినా ఇవే పాటలు లూప్లో పెట్టుకుని మరీ వింటున్నారు ఫ్యాన్స్. స్పెషల్లీ అంతకు ముందు వరకు అన్నీ ఎత్తేసిన పాటలే అంటూ ఏకి పారేసిన సోషల్ మీడియా ఇప్పుడు అబ్బో తోపు మ్యూజిక్ డైరెక్టర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ సినిమాతో అబ్బో మనోడు ఫామ్లోకొచ్చాడు, మంచి సక్సెస్ ట్రాక్ ఇస్తున్నాడు అని ఫ్యాన్స్తో పాటు అల వైకుంఠపురంలో యూనిట్ మొత్తం అంటుంది. బన్నీ అయితే ఈ సినిమా మ్యూజిక్తో థమన్ సినిమాలకు గౌరవం పెరిగింది అంటూ పబ్లిక్గా అన్నాడు. సో ఈ సినిమాలో అన్ని రకాల ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉన్న ఈ మ్యూజిక్తో థమన్ ని కెరీర్ పరంగా ఒక మెట్టు పైన నిలబెట్టిందని ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.